తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరి. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో సుప్రసిద్ధ సంస్కృత పండితులు, కవి, మహామహోపాధ్యాయ శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి సాహిత్యాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి మాట్లాడుకుందాం. నిజానికి అమర భాషలో ఆదిని కూడా ఆయన. సంస్కృతం అంటే ఏదో కొన్ని పరిమితుల మేరకు నిర్దేశించబడినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ భాషలో నిజానికి ఒక ఆధునిక భావాలతో, ఒక ఆధునికమైనటువంటి ఒక వ్యక్తీకరణలతో, అనేకమైన విస్తారమైనటువంటి ప్రక్రియల్లో 100కు పైగా సృజనలు చేసినటువంటి ఒక మహాకవి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం శివతాండవం రాసినటువంటి కవి గారు. మీ తెలంగాణలో ఇంత మంచి సంస్కృత పండితులు ఉన్నారా అని ఒక ప్రశ్న వేసినప్పుడు బదులిచ్చి తన అవిశ్రాంత సాంస్కృతిక సృజనని కొనసాగించిన గొప్ప సృజనశీలి పండితులు శ్రీభాష్యం విజయసారథి గారు. సంస్కృతమే తన భాషగా, తన వ్యక్తీకరణగా, తనకు తానే నిర్దేశించుకుని 100కు పైగా సంస్కృత గ్రంథాలు రాసి జాతీయ స్థాయిలో తన ధ్వజాన్ని, తెలంగాణ ధ్వజాన్ని నిలిపిన ప్రతిభావంతుడైనటువంటి మహాకవి విజయసారథి గారు. ఆయన ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతిలో దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. కవిగా తాను ఎన్ని ఉన్నతమైన రచనలు చేశారో వ్యాఖ్యానమూర్తిగా అంతే ప్రతిష్టను కూడా ఆయన పొందారు. నిజానికి ఆయన కాలంలో, ఆయన చదువుతున్న కాలంలో ఉర్దూ అధికార భాషగా ఉండి విద్యాలయాల్లో చేసినటువంటి నిజాం కాలంలో సంస్కృతాన్ని చదువుకుని తన సృజనను కేవలం సంస్కృతంలోనే చేయాలని నిర్దేశించుకుని ఆ దిశలో ఉన్నత స్థానాన్ని పొందారు ఆయన. సంస్కృతం అంటే దేవతలు, పూజలు, పురాణ గాథలు అనుకుంటున్న స్థితిలో సామాజికమైన అంశాన్ని తీసుకుని సృజన చేసిన కవి విజయసారథి గారు. సాంప్రదాయ రూపంలో ఆధునిక భావాల్ని, ప్రయోగశీలతని ఆయన ఆవిష్కరిస్తూ రచనలని ముందుకు సాగించారు. ఆయనను అమర భాషలో ఆధునికుడు అంటున్నాను. ఆయన రాసిన భారత భారతి కవితా సంపుటితో సహాలో 60 శ్లోకాలు ఉన్నాయి. ఈ కావ్యం మొత్తంగా చిత్రించడంతో పాటు వాటికి పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. దేశ స్వాతంత్రాన్ని, సమగ్రతని పరిరక్షించడం కోసం ముందుండాలని సూచిస్తుంది ఈ కావ్యం. ప్రజల్లో కొనసాగింపజేస్తుంది. ప్రజాస్వామ్య భావనకి ప్రజల్లో ఒక పెద్దపీట వేసేటువంటి ఒక ఆలోచన ధారణి భారత భారతి మనం చూస్తుంది. భారత భారతి ఆయన్ను ఆధునికమైన కవిగా అఖిల భారత స్థాయిలో సంస్కృత పండితుల మధ్య, సంస్కృత వాళ్ళ మధ్య ఒక మోడర్న్ పోయిట్ గా ఆయన్ని నిలిపింది. ఆయన మాటల్లోనే మనం ఒకసారి అసలు సంస్కృతాన్ని గురించి, ఆయన గీతాన్ని గురించి ఒక వాదం విజయసారథి గారు. అకతి మందాగి శికతి మందాగి తకతి మందాగి మధురేన పూయే శలతి మందాగి జలతి మందాగి సరతి మందాగి వివలేన వక్రత కుంచిత చిత్రభంజిత కలనాద గుంజిత రసరీతి రంజిత కవిమాకృతి ప్రావయితు ముద్యత జగజం స్పందతే మధురిమస్తన్ని లోల కలోల కల్పనాలీలయ హృదయ కూలంకష గగన కూలంక. ఈ విధంగా మొత్తం సాగుతుంది. ఆ కూర్చుంటే 10 నిమిషాల టైంకు 100 నిమిషాలైనా కూడా శ్రోత యొక్క జిజ్ఞాస సలాలే అనుకో. ఎక్క ఏ సమయంలో పోయినా మందాకి ఇంకోటి ఇంకోటి రాయవలసిన పని లేదు. అది ఒక దాంతో జీవితం. తర్వాత నేను మీరు మొదటి ప్రశ్న కొంచెం రాడికల్ థింకింగ్ అన్నది కదా. మా దగ్గర నారాయణపురం అని చెప్పి చెబుతుంది దగ్గరే గట్టెపల్లి మురళి పేరు వెళ్ళే ఒక చాలా ఫేమస్ విప్లవకారం.
ఆయన లక్ష్మీనారా లక్ష్మీరాజం అనుకుంటా వాళ్ళ ఇంకా ఆయన బస్తారు రహస్యాలు వాళ్ళు నేను వాళ్ళ ఇంటికి పోదు ఆయన అంతా కమ్యూనిజాన్ అంతా కూడా పెట్టుబడిదారు విధానం ఇదంతా వాళ్ళని తిట్టుకుంటూ నాకు పాటలు చెప్పేవాళ్ళు. అయ్యే వరకు మా అమ్మకు ఎందుకో అనుమానం కలిగింది, ఎంతసేపు దారి తప్పుతున్నాడు మన దారి తప్పుతున్నాడు, ఆ దారి మంచి దారి చెల్లదాన్ని అనగాలి మన దారి తప్పుతుంది వీళ్ళు దూరంలో వాడేవంటే మా అన్నయ్య గోపాలాచార్యులు నేను వైదికుడు పాలకుర్తిని నల్గొండ జిల్లా బొమ్మెర దగ్గర ఉంటాయి సోమేశ్వర స్వామి నరసింహ స్వామి ప్రభుత్వం అక్కడ వెంకటనారాయణ గారని మహాపురుషుడు బీద విద్యార్థులతో చేరడీసి సంస్కృత విద్యాభ్యాసం వేదాభ్యాసం చేసేవారు నన్ను అలా పడగొట్టిన తర్వాత 6 నెలల దాకా నేను మామూలుగానే ఉన్నా. యాదగిరిగా ఆయన ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చింది, ఆయన మా దగ్గరనే శరణం, మేమే శరణం ఆయనకు. ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి అని పెద్ద భూస్వామి కర్కోటకుడు ఉండే ఆయన నన్ను గుహలోకి తీసుకుపోయి మా 5 గుణం ఉంటుంది 5 గుణాలు నన్ను ఒక్కడిని వెంటబెట్టుకుపోయి సంస్కృతంగా తెలుగు రాయాలి ఇక్కడ ఉండాలి అని 2-3 సెలవు ఇక ఆ విధంగా నేను విప్లవగీతాలు రాసేవాడిని. రాస్తే ఆ బాణి పాడే బాణి వాళ్ళకి దయ్యగా నువ్వే రా నువ్వే పాడు ఇష్ట ప్రచారం అయిపోయింది. ఒక్కొక్క 10 గ్రామాల దాకా అయిపోయింది ఆయనకు రజాకాలకు ఏదో రకంగా తెలిసిపోయింది. మా కళాశాల మీద పాఠశాల మీద దండయాత్ర చేసాడు, అదృష్టవశాత్తు నేను లేదు. ఆ ఎర్రపోరడు అక్కడికి విజయ పాఠశాల విజయసారి ఏం లేదు, ఆ ఎర్రపోరడు గారు ఉండే ఎక్కడ దొరుకుతారు వాడు దొరికితే ఇక్కడే కూర కోసుకోవచ్చు వాళ్ళ భాష. ఆ తర్వాత చేసే వరకు వెంకటనారాయణ గారు మా అన్నయ్యకు ఉత్తరం రాశాడు, మీ వాడు దారి తప్పినాడు ఇక మా నుంచి కాదు నేను తీసుకోమని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాడు. సంస్కృతం మారలేదు, సంస్కృతం మారిపోయి హేతువాదం మాత్రం ఇంకా అంతకంతకు ప్రవేశింది పెరిగింది. అప్పుడు వరంగల్కి వచ్చాము, వరంగల్ లోపల ఈ సంప్రదాయ సారస్వతులు ఉంటారు కదా ఈ సారస్వతులతో కొన్ని ఇబ్బందులు పడ్డా. ఆ సమయంలోనే కామాయణం రాసిన 1954 అప్పుడు నేను ఎంఏ అంటే విద్యాప్రవీణ అంటారు నేను ఫైనల్ ఇయర్కి వచ్చిన ఆ టైంలోనే కామాయణం రాస్తే ఇక ఎంత గగ్గోలు పుట్టింది కదా వీడుంటే చీడప్పుడు వీడిని మీరు మీరు తొందరగా పంపించాలి మా గురువు గారికి స్పిరిచువల్ శాస్త్రాన్ని ఆయన పైకి భస్మం పంపించిన భావాలన్నీ ఆధునిక భావాలు ఉండేవి భావాలు ఆయన వచ్చిందా పిలిపించుకున్నాడు. ఏ విధంగా ఏమో రాసావరా నేనేం రాసిన ఏమి రాయలేదు లేదండి నాకు వినిపించరా నాకు వినిపిస్తే సవరిస్తాను అంటే ఆ కామాయం మీద నాకు లేదు మొత్తం చదివిండి నేను తప్పే ఉండదట కామం ఒక పురుషార్థం పురుషార్థం గురించి రాసినావు వాళ్ళకే కలిసి నువ్వు లెటర్ అని చెప్పి ఇంకా పేరు చెప్ప ముడుంబ రామాచార్యులు పరమ సారస్తుండే ఎప్పుడు ఎదురుడికి ఎదురు హాని చేయటమే అది యొక్క తాత్పర్యం అని చూసాను. ఇట్లా జీవితం అంతా సంఘర్షణ అయిపోయింది. తర్వాత కరపాత్ర స్వామి దర్శనం జరిగింది, దాంతో కొంచెం జీవితంలో అనుకుంటాం మెరుగుపడ్డాలని అనుకుంటా ఏవో కొన్ని కార్యక్రమాలకి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇటు సాహిత్యం అటు జ్యోతిషం తర్వాత వైదిక విజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావటం హోమం అనుకోండి జపం అనుకోండి దానివల్ల పారాయణం అనుకోండి వాళ్ళు చెప్పేవాళ్ళు కూర్చోవడం చెప్తే చాలామంది ఇప్పటికీ స్తోత్రాలు చేసేవాళ్ళు వేద మంత్రాలు కూడా చదివేవాళ్ళు. ఆ విధంగా బ్రాహ్మణికి తప్ప ఇంకోళ్ళకి అవకాశం లేకుండే నేను ఆ అవకాశాన్ని కొంచెం పెంచాను పెంచేవాళ్ళు. అట్లా చాలా ఆధునికమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి భావజాలంతో ప్రారంభమైన విజయసారథి గారి జీవితం సృజన ఆ తర్వాత క్రమంలో ఇప్పటిదాకా చాలా ఆధునికమైన భావాలతో ఉన్న ఆయన నిజానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గత 5-6 దశాబ్దాలుగా అఖిల భారత స్థాయిలో బాంబే కలకత్తా ఢిల్లీ నాగ్పూర్ ఇలా ఒకటేమిటి అనేక నగరాల్లో జరిగినటువంటి అనేకానేక కవి సమ్మేళనాల్లో పాల్గొని తెలంగాణ ఖ్యాతిని సంస్కృతం యొక్క గొప్పతనాన్ని సంస్కృతంలో ఒక ఆధునిక భావాల యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి గొప్ప సంస్కృత కవి శ్రీభాషం విజయసారథి గారు. ఆయన భారత భారత్తో పాటు మందాకిని కవిగా చాలా గొప్ప మన్ననలు పొందినటువంటి ఆయన రాసిన 100కు పైగా కావ్యాల్లో సుప్రభాతాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, దేశభక్తి రచనలు ఉన్నాయి, అధిక్షేప కవితలు ఉన్నాయి, ఆప్తలేఖలు ఉన్నాయి, ఖండకావ్య పరంపరలు ఉన్నాయి, ప్రహేళికలు ఉన్నాయి, విమర్శ అనువాద రచనలు, వర్ణనా కావ్యాలు,
మంత్ర మాయా రచనలు, వచనంలో నవలతో సహా ఆయన దాదాపు అనేకమైన ప్రక్రియల్లో సంస్కృత భాషని మాధ్యమంగా చేసుకుని ముందుకు సాగారు. ఇందులో నిజానికి మందాకిని గురించి మాట్లాడుకున్నప్పుడు అఖిల భారత స్థాయిలో సంస్కృత సమ్మేళనాలు ఎక్కడ జరిగినా, సంస్కృత కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా సంస్కృతానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్నప్పుడు, ఆ కవిత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు మందాకిని కావ్యం యొక్క ప్రస్తావన లేకుండా బహుశా ఆ కార్యక్రమం ముగియదని ఉన్నటువంటి చరిత్ర అండి. అంత గొప్ప మందాకినిలో ఆయన పంచమాత్రక గణములతో పాడుకుంటకు వీలుగా గేయ కావ్యంగా రాసి సంస్కృత రచనలో ఒక కొత్త ఉరవడిని ఆయన సృష్టించారు. ఇందులో వాడిన ధాతు ప్రయోగాలు విశేషమై విలక్షణతను సంతరించుకున్నాయి. మందాకిని నదిని కావ్య వస్తువుగా చేసుకుని సాగిన ఆ కావ్యం నిండా అత్యధిక ధాతు ప్రయోగాలుండి విశిష్ట ప్రయోగంగా నిలిచింది. ఇట్లా భారత భారతి, మందాకిని ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యాలతో తన సాహిత్య సృజనను కొనసాగిస్తున్నటువంటి విజయసారథి గారి గురించి, ఆయన శిష్యుడు సంస్కృత కవి అయినటువంటి నమిలకొండ హరిప్రసాద్ గారు మనతో మాట్లాడతారు. హరిప్రసాద్ గారు, శ్రీభాష్యం విజయసారథి గారి గురించి చెప్పండి. ఈ సంవిన్మయ భావనా పరిణత ప్రత్యూష వేలా కళాలిత్యాంచిత సత్యసుందర శివాకాశ స్ఫుర దీధితే శ్రీ విద్యా ప్రతిపాద్య తత్వమహిదే శ్రీదేవి సంపత్ప్రదే భిక్షాందేహి సవిత్రి సర్వజగతాం మాతర్ మహాలక్ష్మిమే. మహాలక్ష్మిని ఉద్దేశించి, అమ్మా ఈ లోకానికి భిక్ష పెట్టు, ఈ లోకం అంతా కూడాను అలలాడిపోతుంది. ఆనాడు బాలశంకరుడు లోకం కొరకు కనకవర్షధార కురిపించినట్టుగా ఈనాడు విజయసారథి గారు, శ్రీభాష్యం విజయసారథి గారు ఈ లోకంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి యొక్క దారిద్ర్యాన్ని, ధన కనక వస్తువాహనాది రూపమైనటువంటి దారిద్ర్య నిర్మూలన కొరకు మహాలక్ష్మి అష్టకం చేసి లోకం లోపల ఏ విధంగానైతే వైదిక ధర్మాచరణ కోసమైతే ఉన్నారో అటువంటి వారి లోపల అద్భుతమైనటువంటి కవి దాక్కొని ఉన్నాడు. అందుకే వారిని గురించి చెప్పేటప్పుడు యుగకర్త, యుగోద్ధర్త, చక్రవర్తి యుగస్యచ సరస్వతీ సుతోత్తం సహా జీయాద్ విజయసారథి అని చెప్పి తర్కవాగీష భట్టాచార్యుల వారు వీరికి ఆనాడే కవి చక్రవర్తిగా గొప్పతనాన్ని ఇచ్చినటువంటి వారు. ఈ ప్రాంతము లోపల సంస్కృతము లోపల ఉన్న మహాకవుల లోపల వీరే గొప్పవారు కనుకనే ఈ మధ్యనే రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు మహామహోపాధ్యాయ బిరుదం చేత కూడాను విజయసారథి గారిని గౌరవించడం జరిగింది. అలాంటి విజయసారథి గారు అనేకానేక సంస్కృత కావ్యాల లోపల, నాటకాలలో శృతిగీత గేయ కావ్యాల లోపల, సామాజికమైనటువంటి యొక్క కృతుల లోపల మందాకిని అద్భుతమైనది, చాలా గొప్పదైనటువంటిది. ఈ మందాకిని తాను లోకానికి సమర్పించినప్పుడు ఇలా అంటాడు. శ్రీ గోవింద పదాబ్జపాంసు కనికా పోపూత పాతచ్చట రంగతుంగ తరంగ మంగళ జల జాల ఝలీరంజిత మజ్జల్లోకమలాపకర్షణ చన వ్యగ్రోల బాణా వ్యగ్రోల బాణాంబకణ పుణ్య విష్ణుపదీ నదీ వితనుతాం శ్రేయాంసి భూయాంసిన. మన లోకానికంతటి కూడాను మందాకిని నది మేలు కలిగించాలని కోరుతూ మందాకిని చిన్నపదవి పెట్టినాడు. కానీ మందాకిని లోపల వారి యొక్క సర్వశాస్త్ర వైదుష్యం, తర్కశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, సాహిత్య శాస్త్రము, ఇవన్నీ కాకుండా వైదికంలో ఉండేటువంటి యొక్క రహస్యాలన్నింటినీ కూడాను గంగానదీ ప్రవాహము ద్వారా మిళితం చేసినటువంటి వారై, ఆ గంగ ఏ విధంగా ఎక్కడెక్కడనైతే ఒరిసి ప్రవహిస్తుందో ఆ ఒడుపులను అన్నింటినీ కూడాను అద్భుతమైనటువంటి సంస్కృత భాషలో చెప్పినటువంటి వారైనారు. ఈ పుస్తకం మన భారతదేశంలోనే కాకుండా ఖండాంతరలందు కూడా పాఠ్యపుస్తకంగా రాణిస్తున్నటువంటి సందర్భంలో కూడా అగతి మందాకిని మొదలు ఎత్తుకోవడం చిన్నగానే ఎత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వారి యొక్క ఎత్తుగడ కాకుండా అందులో ఉండేటువంటి ఒక గొప్ప గొప్ప విషయాలన్నీ కూడాను ఉంటాయి. చకతి మందాకిని తగతి మందాకిని మధురేన పూరేన జలతి మందాకిని జలతి మందాకిని సరతి మందాకిని విమలేన సలిలేన సా పరేవాయాతి సూక్ష్మే వసాయాతి స్థూలే వసాయాతి
నాదకూలంకష ఘోషారావస్వన ధ్వని శబ్ద విస్ఫోట జంకృతి ధ్వంకృతి వ్యక్త నాదాంచిత సా పరా వాగివ వ్యక్తక్రమోదయ పరివహ ప్రాంగణాద్ అవతరతి సురనది. ఆకాశం నుండి దిగి వస్తున్నటువంటి ఆ నదట దోద్రూయతే కాపి పోపులూయతే క్వాపి జాగల్యతే క్వాపి లోలుట్యతే సోశ్రూయతే క్వాపి వేవ్రీయతే క్వాపి డేడీయతే క్వాపి. అట్లా ధన్యవాదాలు హరిప్రసాద్ గారు. అట్లా మందాకిని కావ్యంతో అఖిల భారత స్థాయిలో విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి శ్రీభాష్యం విజయసారథి గారు March 10, 1936 కరీంనగర్ జిల్లా చేవుర్తి గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అమ్మగారి ఆలవోకగా నేర్చుకున్న ఆయన మొదట ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. హేతువాదిగా ఒకంత తీవ్రంగానే వాదించేవారు. ఆ కాలంలో ఒకవైపు నిజాం పాలన, ప్రజాకర్ల ఆగడాలు, మరోవైపు కమ్యూనిస్టు భావజాలంతో విప్లవ ధోరణి నెలకొన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితి ఉండేది. ఆ నేపథ్యంలో ఆయన తొలత ఇందాక విజయసారథి గారే స్వయంగా చెప్పుకున్నట్టు తొలత విప్లవవాదం వైపు, హేతువాదం వైపు మొగ్గారు. ఆ స్థాయిలో నిజాం పోలీసులు ఒక లిస్టులో విజయసారథి గారి పేరు కూడా చేర్చుకుని ఆయన కోసం వెతికిన సందర్భం ఉంది. వీటన్నింటినీ గమనించిన వారి అన్నగారు విజయసారథి గారిని వరంగల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో చేర్పించారు. అప్పటిదాకా పార్థసారథి పేరుతో పిలువబడేటువంటి విజయసారథి గారిని పేరు మార్చి ప్రవేశం కల్పించారు. అక్కడ మొదలైన సంస్కృత భాష పరిచయం, దానికి తోడుగా స్వతసిద్ధంగా ఉన్న కవితా శక్తి జతగూడి కవిగా దశాబ్దాల పాటు తన సృజన యాత్రని కొనసాగించారు, ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. 11 ఏళ్ల వయసులోనే శారదా పదకింకిని 16 ఏళ్లకు శవారీ పరివేదము 17వ ఏట మనోహరం లాంటి రచనలు ఆయన చేశారు. వరంగల్ శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో సాగిన ఆయన విద్యాభ్యాసం అనంతరం కాశీ వరకు చేరింది. తర్వాత అదే కళాశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టి అక్కడే పదవీ విరమణ కూడా చేశారు. పలు విశ్వవిద్యాలయాలతో పాటు ఆయనకు అనేక జాతీయ కవి సమ్మేళనాల్లో తన కవితాగానంతో ఆకట్టుకున్న విజయసారథి గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారి చేతుల మీదుగా మహాకవి బిరుదును కూడా అందుకున్నారు. అట్లాగే కలకత్తాలో జరిగిన జాతీయ సంస్కృత కవి పండిత సమ్మేళనంలో యువకవి అనేటువంటి బిరుదును పొందారు. జైపూర్లో బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి బిరుదును కూడా విజయసారథి గారు అందుకున్నారు. ఇంకా రాష్ట్ర కవి తదితర అనేక బిరుదుని ఆయన అందుకున్నారు. గవర్నర్ కృష్ణకాంత్ ద్వారా స్వర్ణ కంకరాన్ని, సాహిత్య పరిషత్ నుంచి క్రియేటివ్ సాంస్క్రిట్ పోయేట్ అని, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సంస్కృత స్కాలర్ అని, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సాహితీవేత్తగా, సంస్కృతవేత్తగా కూడా అవార్డును అందుకున్నారు. అట్లాగే ఇటీవలే మహామహోపాధ్యాయ బిరుదాన్ని కూడా అందుకున్నారు. ఆయన గురించి మన ఆయనకు అత్యంత ఆప్తులు కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థలకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఫెడరేషన్ సమాఖ్య సాహితీ గౌతమికి అధ్యక్షులుగా ఉండి పండితులు రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు మనకు విజయసారథి గారి గురించి ఆయన అభిప్రాయాలు పంచుకుంటారు. లక్ష్మణరావు గారు కవి మహామహోపాధ్యాయులు శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సంస్కృత భాషలో అనేక రచనలు చేసినారు. సంస్కృత భాషలోనే ఆశువుగా, అవలీలగా, అలవోకగా అనేకమైన శ్లోకాలు చెప్పగలిగిన వారు. సంస్కృత భాషనే ఆయన బాల్యం నుండి అభ్యాసం చేయటమే కాదు కవిత్వం కూడా రాస్తున్నారు. సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించి గొప్ప కవిత్వాన్ని కూడా వెలిగిస్తున్నారు. సంస్కృత భాష అంటే ఒకప్పుడు అది దేవతల భాష అనుకునేవారు, కానీ ఇప్పుడు అది దేశీయమైన భాష. మృత భాష అని మొన్నటిదాకా ఇప్పటికీ అనుకునే వాళ్ళు ఉన్నారు. అమృత భాష అని ఆయన ఉద్దేశం. సంస్కృత భాష దేవతలకు సంబంధించి, దేవతలను ఉద్దేశించి, దేవతలను స్తుతి చేసేవి, అందుకొరకు మాత్రమే ఉపయోగిస్తారు అనే ఒక భ్రమ కూడా
సమాజంలో ఉంది. దాన్ని దూరం చేయటం కోసం విజయసారథి గారు సంస్కృత భాషను, సంస్కృత రచనలను, ఆయన సృష్టించిన సాహిత్యాన్ని పూర్తిగా అత్యంత ఆధునికత వైపుకు మళ్లించినటువంటి మహనీయుడు ఆయన. ఆయన సంస్కృత కవిత్వంలో ఒక ఉద్యమాన్ని లేవదీసినాడని చెప్పవచ్చు. సంస్కృతంలో చేసిన రచనలన్నీ గతంలో ఛందోబద్ధంగా ఉండేవి. విజయసారథి గారు దేశీయమైన ఛందస్సును ఎన్నుకొని సంస్కృత భాషలో మొట్టమొదటిసారి గేయాలను సృష్టించినారు. గేయాలు ప్రజలు పాడుకునే పాటలకు దగ్గరగా ఉంటాయి. అట్లాంటి లయలో మందాకిని అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి గేయ కావ్యం రాసినారు. అది కేవలం నదీ వర్ణన మాత్రమే. ఆ నెపముతో దేశానికి సంబంధించిన అనేక విషయాలను, అనేక శాస్త్రాలను అందులో వారు చూపించగలిగినారు. ఒకటి, సంస్కృత భాషలో నూతనమైన పద్ధతిలో ప్రజలను, సామాజికులను ఆకర్షించే విధంగా రాయటం. రెండవది, ఇప్పుడు అవసరమైన విషయాలు చెప్పటం అనేవి రెండు ప్రధానమైన లక్ష్యాలు పెట్టుకున్న కవి శ్రీభాష్యం విజయసారథి గారు. ఆధునిక దేశాన్ని, ఆధునిక సమాజాన్ని, ఆధునిక మానవుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆయన నిరంతరం రచనలు చేసినారు, చేస్తున్నారు. సంస్కృత భాషలో భారత భారతి అని భారతదేశాన్ని గురించి రాసినారు. విషాద లహరి అని ఇవాళ్ళటి దేశీయమైన దుస్థితిని చూసి విషాదాన్ని వెలిగించినారు. ఆదిశంకరాచార్యుడు సౌందర్య లహరి, శివానంద లహరి అని ఇట్లాంటి ఆనంద లహరిలు రాసినారు తప్ప విషాద లహరి అని ఎవరు ఏ కవి సంస్కృతంలో రాయలేదు. కాని దేశీయమైనటువంటి ఇవాళ సామాజిక స్థితిని, దుస్థితిని చూసి దేశమంతా విషాదంగా ఉన్నదని ఆయన విషాద లహరి అనే పేరుతో రాసినారు. అట్లే రూపాయి రాజ్యం ఏలుతున్నది వాళ్ళ, ధనానికే ప్రాధాన్యత వచ్చింది వాళ్ళ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపసూక్తం అనే పేరుతో ఒక సూక్తం రాసినారు. సంస్కృతంలో పంచసూక్తాలు అని చాలా ప్రధానమైనటువంటి ఉన్నాయి. స్త్రీ సూక్తము, పురుష సూక్తము, భూసూక్తము ఇట్లా ఉన్నాయి. అంటే ఒక సూక్తము అనేది ఏదో ఒక మంత్రాక్షరాలు, బీజాక్షరాలతో కూడి ఒక దేవతలను ఉద్దేశించి బాగా వర్ణించి చెప్పే మాట. కానీ ఆయన ఏం చేసినాడు, దాన్ని రూపాయికి మళ్లించినాడు. అంటే రూపాయి వాళ్ళు ఎంత రాజ్యం ఏలుతున్నది, రూపాయి ధనము ఎంత ప్రధానమైంది సమాజంలో అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని రూపాయే దేవతగా స్తుతిస్తున్నారు అనే రూప సూక్తం అని ఒక వెలియమైనటువంటి దృష్టితో రాసినారు. అట్లే ఎప్పుడో రాముని కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన తీసుకుని ఒక కుక్కకు కూడా అన్యాయం జరిగితే న్యాయం చేసేదాకా ఊరుకోలేదు రాముడు అని ఒక సంఘటనను తీసుకుని కౌలేయ సూక్తం అని రాసినాడు. కౌలేయం అంటే కుక్క. అయితే శునక సూక్తం అని రాయవచ్చు కదా. కౌలేయం అనే మాట ఎందుకు రాసినారు అంటే కులం అనే మాట స్ఫురిస్తుంది. కులీనమైనది అని, తక్కువ కులానికి చెందింది అని. తక్కువ కులానికి చెందిన వాటికి కూడా, ప్రాణులకు, జంతువులకు కూడా న్యాయం జరగాలనేది ఒకప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నది, ఇప్పుడు అది జరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కౌలేయ సూక్తం అనే పేరుతో రాసినారు. అట్లే భారత భారతి కౌలేయ ప్రవీణ భారతం అని ఇంకొకటి రాసినారు. ప్రవీణ భారతం అంటే అసలు మంచి నైపుణ్యవంతమైనటువంటి సమాజం ఎట్లా తయారు కావాలి, ఎట్లా ఒక గొప్ప ఉత్కృష్టమైన సమాజం కావాలి అనే పేరుతో ప్రవీణ భారతం అని రాసినారు. అట్లా దేశీయంగా సంస్కృత భాషనంతా కూడా దేశానికి, సమాజానికి, వర్తమాన కాలానికి అది భాషా రూపంలో, ఛందస్సు రూపంలో, వస్తువు రూపంలో పూర్తిగా మార్చినటువంటి ఘనత, మార్చినటువంటి గొప్పదనం విజయసారథి గారికి ఉంది. ఆయన ఇటు సంస్కృత రచనల ద్వారా చేస్తున్నారు, ఆ ఇటు వైదిక సంస్థానం ద్వారా ప్రచారం చేస్తున్నారు. వైదికములు ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, వైదికంలో కూడా ఒక పుస్తకం రాసినారు. సృష్టి రహస్యానికి సంబంధించి సాంఖ్యం మీద ఒక పుస్తకం రాసినారు. సృష్టి రహస్యంలో పదార్థ జ్ఞానం ఎంత ఉంది, ప్రకృతి జ్ఞానం ఎంత ఉంది, భగవత్ స్వరూపం సంగతి అట్లా ఉంచండి, కానీ కనిపించే ప్రకృతి స్వరూపం ఎట్లా వివరించబడింది అది తెలుసుకోకుండానే మనం వేదాలను తిరస్కరించకూడదు.
అందులో కూడా పదార్థ జ్ఞానము వైజ్ఞానిక విషయాలు ఎట్లా చెప్పబడినాయి మానవుడి అవసరం కోసం అనే వాటిని అన్నింటినీ సృష్టి రహస్యం అనే పేరుతో ఒక పుస్తకం రాసినారు. అట్లా వైదిక సంస్థానం పేరుతో వైదికములో ఉండి ఆధునిక సమాజానికి అవసరమైన ఏవో వాటిని తీసి చూపించే పని విజయసారథి గారు చేస్తున్నారు. ఊరికే సంస్కృత భాషలో స్తోత్రాలు స్తుతులు మంత్రాలు మొదలైనవి వల్లించడం కాకుండా వల్లవేయడం కాకుండా అసలు ప్రధానంగా అందులో చెప్పబడిన అంశాలు ఏవి అనేవి మూలాలకు వెళ్లి వాటిని తీసుకువచ్చి వాటిని ఇవాళ ఎట్లా మనం ప్రచారం చేసుకోవాలి ఎట్లా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో సంస్కృత భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాను ఎవరికి తెలుగు పుస్తకాలకు ముందు మాట రాయమన్నా సంస్కృతంలోనే రాస్తారు, వారు స్వయంగా సంస్కృతంలోనే రాస్తారు. సంస్కృత భాష వల్ల ఇంకొక ప్రయోజనం వాళ్ళు చెప్పేదేమిటి అంటే దేశవ్యాప్తంగా ఈ భావ ప్రసారం జరుగుతుంది. సంస్కృతంలో కాక ప్రాంతీయ భాషలో రాస్తే ఒక భాషకే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది. సంస్కృతంలో కనుక రాసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంస్కృత భాష తెలుసుకున్న వాళ్ళు దీన్ని గ్రహిస్తారు అని ఒక విశాలమైనటువంటి దృష్టితో ఇది కొంత మొదట్లో కొంత కష్టం అనిపించినప్పటికీ ఈ విధంగా సంస్కృత భాషను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనే లక్ష్యంతో ఆయన రచనలు చేసినారు. అట్లా ఆయన గొప్ప కవిగా ఇవాళ ఇప్పటికీ నిరంతరం కవిత్వాన్ని నిరంతరం సంస్థల్లో రచనలను చేస్తున్నారు, పోషిస్తున్నారు, రాసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఒక గొప్ప సంస్థ విద్వాంసులకు తాను తన పేరు మీద ప్రోత్సాహకంగా పురస్కారాలు కూడా ఇవ్వటం ఆయన సంస్కృత భాషకు సేవ చేయాలనే లక్ష్యంతో మాత్రమే చేస్తున్నారు. చెప్పినట్లుగా వైదికమైనటువంటి ఒక ఆలయాన్ని వైదిక సంస్థానం అనే పేరుతో చేసి అసలు వైదికంగా చెప్పినటువంటి అంశాలు మూఢంగా మూర్ఖంగా నమ్మటమే కాదు దాంట్లో ఉన్నటువంటి అర్థాలేమిటి ఉద్దేశాలేమిటి లక్ష్యాలేమిటి నిజానికి దేనికి అది జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా శాస్త్రీయంగా చూసి శాస్త్రీయంగా ఏది అవసరం అనేది ఏ హోమం అవసరము లేదా ఏ మంత్రం అవసరము ఏ పూజ అవసరం అనేది నిర్దిష్టంగా దోషం లేకుండా స్వప్రయోజనం లేకుండా దాని ఇక్కడ వ్యాపార దృక్పథం లేకుండా కేవలం ఒక ఆధ్యాత్మిక చింతన కల్పించటం కోసం ఒక వాతావరణం కల్పించటం కోసం ఒక సంస్కారయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించటం కోసం ఒక సంస్కృతిని ప్రతిష్ఠించటం కోసం ఒక ప్రాంగణం ఏర్పాటు చేసినారు. తప్పనిసరిగా ఇది కేవలం ఇది ఇతర దేవాలయాల మాదిరిగా వచ్చి ఏదో దేవుడికి పూజ చేసుకొని పోండి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఇట్లాంటి పద్ధతి కాకుండా ఒక సంస్కారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రధానం. ఆ సంస్కారంతో ఒక నిష్టను ఒక లక్ష్యాన్ని ఒక ఆకర్షణను ఇక్కడ పెట్టి ఈ ఆకర్షణ ద్వారా ఆయన సమాజం మంచి సమాజం. ఇంకొక విశేషం ఈ ప్రాంగణంలో ఉన్నది ఆయన అన్ని కులాల వాళ్లను అన్ని మతాల వాళ్లను అందరినీ ఎవరు వచ్చినా సరే ఏమీ అడగకుండా అందరినీ సమానంగా కూర్చోబెట్టి హోమాలు చేయిస్తారు భోజనాలు కూడా చేయిస్తారు. ఇక్కడ ఏ లాంటి తరతమ భేదాలు లేకుండా చూపిస్తారు. ఇది ఈ నవ సామాజిక దృక్పథం ఇక్కడ చూపించడం కోసమే దీన్ని ఒకటి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినారని అనుకుంటున్నాం. గలగల గోదారిలా సాగిపోతూ కిలకిలా కోయిలిలా తీయని రాగాలు ఆలపిస్తూ జలజల జాలువారే సెలయేటిలాంటి మాటలతో శ్రోతల మనస్సులను ఇట్టే ఆకర్షించే మన ఆర్జే ఉషాగారి వెన్నెల్లో గోదారి కార్యక్రమం అప్పుడే 5 వసంతాలు పూర్తి చేసుకుంది. సరదా సరదా కౌర్లతో శుభాకాంక్షల మాలలు అందజేద్దాం. ఈ నెల 12వ తారీఖు సోమవారం యుఎస్ఏ కాలమానం ప్రకారం 12:00 నుండి 2:00 వరకు, అలాగే భారత కాలమానం ప్రకారం 9:30 నుండి 11:30 వరకు. మన తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో వెన్నెల్లో గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం 5వ వార్షికోత్సవం వేడుక సంబరం. డోంట్ మిస్ ఇట్. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇప్పటిదాకా హరిప్రసాద్ గారు లక్ష్మణరావు గారు విశ్లేషించినట్టుగా ఒక ఆధునిక భావజాలం, ఒక విస్తృతమైనటువంటి పద సంపద, ఒక విస్తారమైనటువంటి
ప్రక్రియలో నిరంతరం సృజనతో, నిరంతరం సృజనే తనగా, తనే సృజనగా, శ్వాసే సృజనగా గడుపుతున్నటువంటి కాలం గడుపుతున్నటువంటి శ్రీభాష్యం విజయసారథి గారు 1978 కాశీకి వెళ్ళారు. అక్కడ కరపత్ర స్వామి ఒకసారి కలిశారు. ఆయన ఆ స్వామిగారు విజయసారథి గారి ప్రతిభను, సంస్కృత పాండిత్యాన్ని గుర్తించి భారతీయ ప్రాచీన జ్యోతిషాస్త్రము, వాస్తుశాస్త్రాల్ని పలువురు, అనేక మంది తమ స్వార్థానికి ఉపయోగిస్తున్నారని, దానికి భిన్నంగా ఆ శాస్త్రాల్ని అధ్యయనం చేసి స్వార్థరహితంగా ఉపయోగించమని శ్రీభాష్యం విజయసారథి గారిని సూచించారు. అందుకు ఆయన ఆ శాస్త్రాల్ని సమగ్ర అధ్యయనం చేయడం ప్రారంభించారు. అనంతరం నేపాల్లో పశుపత నాథ శాస్త్రి సూచనల మేరకు సర్వ వైదిక సంస్థానాన్ని ఏర్పాటు చేసి భారతీయ సంస్కృతిని పెద్దపరుస్తూ విశేష ప్రచారాన్ని పొందుకున్నారు. అందులో భాగంగానే మానేరు నదీ తీరాన కరీంనగర్కు ఒక ఆభరణంగా ఉన్నటువంటి మానేరు నదీ తీరాన బొమ్మకల్లు రోడ్లో యజ్ఞ వరాహ క్షేత్రాన్ని శ్రీభాష్యం గారు ఏర్పాటు చేసి గత 35 సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తున్నారు. వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ క్షేత్రంలో వరాహస్వామి ఆలయంతో పాటు అనేక ఆలయాలను ఏర్పాటు చేసి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ సెమినార్లు ప్రచారం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్పంచుకుంటూ తాను విజయసారథి గారి కార్యక్రమాల్లో తనకు శిష్యుడై, విజయసారథి గారికి శిష్యుడై, తాను ఉపాధ్యాయుడై, తాను ఈ విజయసారథి గారి అనేకమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శేషాచార్యులు గారు మనతో విజయసారథి గారి గురించి తమ భావాన్ని పంచుకుంటారు. శేషాచార్యులు గారు, ఆయన వరంగల్లో ఉంటారు. శేషాచార్యులు గారు, పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో తెలియదు, కానీ వరంగల్లోని విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో డిగ్రీలో విద్యార్థిగా చేరాను. ఎందుకంటున్నారంటే 3 సంవత్సరాల పాటు మహామహోపాధ్యాయుల వద్ద పాఠాలు వినొచ్చు అనేటువంటి సంతోషమే కాకుండా నా జీవితానికి ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నాకు అక్కడ లభించాడు. ఆయనే శ్రీభాష్యం విజయసారథి గారు. విజయసారథి గారు చాలా గొప్పగా పాఠం చెప్పేవారు. ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ వారు చెప్పిన సబ్జెక్టులో మళ్ళీ పుస్తకాలు చదివేది ఉండేది కాదు నాకు. అందుకని ఏ క్లాసు మిస్ కాకుండా తప్పకుండా వినాలి అనేటువంటి కోరిక ప్రబలంగా ఉండేది నా లోపల. నేను హన్మకొండ నుంచి వరంగల్కు వెళ్ళి క్లాసులో కూర్చోవాలి. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ పీరియడే విజయసారథి గారిది. ఒకరోజు కేవలం ఒక 5-6 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను క్లాస్కి. రూమ్లోకి వెళుతుంటే ఆగు అన్నారు. ఈ క్లాస్ అయినా? ఈ క్లాసే సార్ అన్నాను. ఏ నీ ఇష్టం ఉన్నట్టు వచ్చుడు పోడేనా, ఇదేమైనా అసెంబ్లీ అనుకుంటున్నావా, నిలబడక్కడ అన్నారు. ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నాను. సరే, నిలబడ్డప్పటికీ క్లాసు మిస్ కాలేదు అనేటువంటి ఒక సంతోషం ఒకవైపు, ఆ క్లాసులో లీనమైపోవడం మరోవైపు జరిగినాయి. మళ్ళీ ఏమనుకున్నారు, ఒక 15-20 నిమిషాలకే మళ్ళీ దా వచ్చి కూర్చో అన్నారు. క్లాస్ అయిపోయిన తర్వాతకి దగ్గరికి పిలుచుకొని ప్రేమగా మాట్లాడుతూ నా యొక్క వివరాలన్నీ తెలుసుకొని, నాయనా బాబు రేపటి నుండి ఒక 1/2 గంట ముందుగా బయలుదేరింటి నుంచి చక్కగా క్లాసులకు వచ్చి శ్రద్ధగా వినడం నేర్చుకో, బాగుపడతావు నువ్వు అని చెప్పి ఒక వాత్సల్యపూరితమైనటువంటి మాటలు చెప్పారు. అప్పటి నుంచి వారి మీద అపరిమితమైనటువంటి గౌరవం దక్కింది నాకు. కాలేజీలో సరే 3 సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది. కాలేజీ అయిపోయిన తర్వాతకు కాలేజీకి సంబంధించిన ఒక పని మీద మేము ఢిల్లీకి వెళ్ళాం. యూజీసీలో మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల నుంచి ఒక మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ యూజీసీకి సబ్మిట్ చేశారు. అప్పుడు ప్రిన్సిపాల్గా డాక్టర్ బ్రహ్మానందరావు గారు ఉన్నారు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటరు విజయసారథి గారు. అప్పుడు మేము ఢిల్లీకి విజయసారథి గారిని, బ్రహ్మానందరావు గారు, మేమంతా కలిసి ఢిల్లీకి వెళ్ళాము. ఆ వెళ్ళేప్పుడు సర్వ వైదిక సంస్థానం యొక్క పని కూడా ఒకటి ఉండింది. విజయసారథి గారు
సనాతన ధర్మ సంహిత అనే ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు. సనాతన ధర్మ సంహితలో విషయం ఏమిటంటే, ధర్మానికి సంబంధించినటువంటి సమస్త విషయాల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క 1000 పేజీల పుస్తకంలాగా సరళమైనటువంటి వ్యవహారిక భాషలోకి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ధర్మశాస్త్రాన్నంతా అనేది వారి యొక్క సంకల్పం. ఈ దీనికి సంబంధించినట్టుగా ప్రపోజల్స్ని కూడా అక్కడ మానవ వనరుల శాఖలో సబ్మిట్ చేయాలి. అది ఒక పని. మాకు ఈ రెండు పనుల మీద ఢిల్లీకి వెళ్ళాం. సరే, మానవ వనరుల శాఖకు వెళ్ళాం, ప్రపోజల్ సబ్మిట్ చేశాం. ప్రపోజల్స్ ఎంత గొప్పవైనప్పటికీ, ఎంత గొప్ప విషయం ఉన్నప్పటికీ, ఇంకా కొన్ని ఇతరత్రమైనటువంటి యొక్క లౌకికమైన వ్యవహారాలు జరగకపోవడం వల్ల, వాటిలో మేము వెనుకబడి ఉండడం వల్ల సర్వవైదిక సంస్థానానికి ఆ ప్రాజెక్టు రాలేదు. సుమారుగా 1 సంవత్సరం పాటు దాన్ని వెంటబడ్డాం. ఇంకా ఆ తర్వాతకు విసుగొచ్చి మేమే విరమించుకున్నాం. ఆ తర్వాత యూజీసీకి వెళ్ళాం. యూజీసీలో ప్రిన్సిపల్ ఇన్స్ట్రక్టర్గా విజయసారథి గారిని లోపలికి పిలిచారు. అక్కడ యూజీసీలో ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, ఏం ప్రాజెక్టు ఏమిటంటే, మీరు అనర్గళంగా 20 నిమిషాల పాటు తమ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ యూజీసీ అక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్పారు. అంతా చెప్పిన తర్వాతకు అందులో ఒక ఆయన, కొంచెం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు, లేదా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. నిజానికి ఇంగ్లీషులో కానీ హిందీలో అయితే ఇంకా అద్భుతంగా చెప్పగలిగేటువంటి సమర్థులేవారు, కానీ అలా అడగడం వీరికి ఎందుకో నచ్చలే. అంటే అక్కడ వారి యొక్క భాషాభిమానం అడ్డొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, నేను సంస్కృతం లెక్చరర్ని, నాది సంస్కృతం కళాశాల, ఈ ప్రాజెక్టు సంస్కృతానికి సంబంధించింది, నేను సంస్కృతంలో చెప్పిందంతా విన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పండి, హిందీలో చెప్పండి అనడం నాకేం నచ్చట్లేదండి అని చెప్పి వాళ్ళ ముఖాన్నే ఓ మాట అనేసి బయటకు వచ్చేసారు. అది కూడా పోయింది. ఆ రకంగా ఢిల్లీలో అంటే వీరి మనస్తత్వంలో ఎవరిని, అంటే తనకు ఇష్టం కానటువంటి, మనస్సులో ఇష్టం లేనటువంటి విషయాన్ని ఎవరు చెప్పినా దాన్ని వ్యతిరేకించడమే. మనస్సు ఎంత వెన్నపూసో వారి మాట అంత కఠినంగా ఉంటుంది, అది శరాఘాతమే. అలాంటి మనస్తత్వం విజయసారథి గారిది అని చెప్పడానికి చెప్తున్నాను. అలాగే వరంగల్లో ఆకాశవాణి కేంద్రం కొత్తగా వచ్చింది. సరే, మొదటి డైరెక్టర్ గారు వెళ్ళిపోయాక చాలా రోజులు ఖాళీ ఉండి తిరునల్వేలు నుంచి రాపూర్ వెంకటేశ్వర్లు గారని ఒక డైరెక్టర్ వచ్చారు. ఆయన వరంగల్లులో ఇక సమస్త కళాకారుల్ని, సాహితీవేత్తల్ని, సామాజికవేత్తల్ని అందరినీ రేడియో స్టేషన్లకు తీసుకువెళ్ళి వాళ్ళ పరిచయాలు, వాళ్ళ యొక్క ఉపన్యాసాలు చెప్పించడం చేశారు. ఒకరోజు తన ఛాంబర్కి పిలిచారు నన్ను, ఎందుకంటే నేను అక్కడ క్యాజువల్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. పిలిచి, శ్రీభాష్యం విజయసారథి గారు ఎ గ్రేట్ సైన్స్క్రిట్ స్కాలర్, శ్రీభాష్యం విజయసారథి గారు ఏ గ్రేట్ సైన్స్క్రిట్ స్కాలర్ అబ్బా, సోదరా మన స్టూడియోకి ఇప్పటివరకు రాలేదు, ఏమిటి అన్నారు. సార్, సంస్కృతంకు మన స్టేషన్లో లేదుగా సార్, మన దగ్గర మన స్టూడియోలో, అందుకోసమే మరి ఎవరు వినున్నట్టుంది, ఎవరు రానట్టుంది అని అన్నాను. ఏ భలే చెప్తావు సోదరా, సంస్కృతంలో ఏమిటి, మనం ఆయన గురించి పరిచయం చేయడానికి, వారిని మనం చెప్పడానికి సంస్కృతం అనేది ఏమిటి, నీకు వారిని తీసుకొస్తే పరిచయం చేస్తాం కదా, ఏం చక్క మనం అన్నారు. నువ్వు ఇవాళ వెళ్ళి వారితో మాట్లాడరా అన్నారు. వెళ్ళాను శివనగర్కి. సృజనాత్మక రంగాల్లో తన అధ్యాపక వృత్తిలో తనదైన ఒక విలక్షణమైన వ్యక్తిత్వాన్ని, విలక్షణమైనటువంటి జీవన గమనాన్ని సాగించినటువంటి విజయసారథి గారు, మనం చెప్పుకున్నట్టుగా అనేకమైన ప్రక్రియల్లో అనేకమైన రైటింగ్స్ చేశారు. ఆయన మొదట హేతువాద అభ్యుదయ భావాల అనంతరం క్రమంగా ఇవాళ తాను మానవతావాదానికి కట్టుబడి ఉన్నానని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషి పట్ల ప్రేమగా ఉండడం, మనిషి పట్ల అభిమానంగా ఉండడం, మనిషికి మనిషికి మధ్య తేడాని చూపించకపోవడం, కులం పేర, మతం పేర, ఇతరత్ర లేదా ఆర్థిక స్థితిగతుల పేర, ఇలాంటి ఒక వైషమ్యాన్ని, ఆ ఇద్దరి మధ్య, మనుషుల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య ఇలాంటి తేడాని మనం పాటించకూడదు, అది చాలా చాలా అన్యాయమైన విషయం అని చెప్తూ ఉండేటువంటి విజయసారథి గారు. ఆయన ఇప్పుడు భారతీయ సాహిత్యము, సంస్కృతి ప్రధానమైన రహదారికి దానికి అని ఆయన వివరిస్తున్నారు. హింస లేని సౌభ్రాతృత్వం కలిగినటువంటి సమాజం ఏర్పడాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కరీంనగర్ మానేరు నదీ తీరాన బొమ్మకల్ రోడ్లో
యజ్ఞ వరాహ స్వామి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్షేత్రంలో దైవికమైనటువంటి అనేక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలతో పాటు ఆ సర్వ వైదిక సంస్థాన వికాసంలో భాగంగా అనేక పుస్తకాలను ప్రచురిస్తున్నారు. అనేకమైనటువంటి ఆడియో క్యాసెట్ల ద్వారా విజయసారథి గారి వచనల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లాగే విజయసారథి గారి ఫేస్బుక్ మరియు సర్వ వైదిక సంస్థానం యొక్క ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా ఈ జీవన యానానికి సంబంధించినటువంటి మానవీయ విలువల గురించి, ఒక మానవతావాదాన్ని గురించి, సంస్కృత సాహిత్యాన్ని గురించి, సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి విలువల గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లా సర్వ వైదిక సంస్థానం ఆ కార్యక్రమాలతో పాటు 2007 నుంచి ధర్మనిధి పురస్కారాల పేరు మీద ప్రతి ఏటా పలువురు పండితులు, వేద పండితులు, ఆగమ పండితులు, కవులు, రచయితలు, విమర్శకులు, అవధానులు, సంగీత విధ్వంసులు, చిత్రకారులు, ఇట్లా పలు కళలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కళాత్మక వ్యక్తీకరణలు ఉన్నటువంటి ప్రముఖులైన వాళ్ళని ప్రతి ఏటా పిలిచి సత్కారం చేస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. 2007 నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ నిజానికి సర్వ వైదిక సంస్థానం నుంచి వచ్చేటువంటి ధర్మనిధి పురస్కారాన్ని అందుకోవడం అనేది ఏ యూనివర్సిటీ స్థాయి పురస్కారాన్ని కూడా తక్కువదిగా ఎవరు భావించరు. అట్లా అలాంటి విస్తృతమైనటువంటి ప్రచారం ఉన్నటువంటి ఒక ఆ ఎంపికలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఎంపిక చేసేటువంటి క్రమాన్ని కూడా విజయసారథి గారు పాటిస్తున్నారు. ఆయన నిర్వహించే ఈ కార్యక్రమాల్లో తాను పార్టిసిపేట్ చేస్తూ విజయసారథి గారికి అనుంగు శిష్యుడిగా, అభిమానిగా ఉంటూ కవిత్వం రాసుకునే ఒక టీచర్, అద్భుతమైన వ్యాఖ్యాత, అద్భుతమైన గొంతుతో మాట్లాడేటువంటి కేఎస్ అనంతాచార్య గారు ఇప్పుడు విజయసారథి గారి గురించి మాట్లాడతారు. యుగకర్త యుగోద్ధర్త చక్రవర్తి యుగస్య చ సరస్వతీ సుతోత్తంసః జీయాద్విజయసారథి. శ్రీభాష్యం విజయసారథి గారు మూర్తీభవించిన సంస్కృత భాష రూపుగట్టిన వేద విజ్ఞానం, భారతీయ సంస్కృతికి ప్రతిరూపం. సంస్కృత భాషలో కూలంకషమైన పాండిత్యంతో పాటు మధుర మంజుల మనోహరంగా కవిత్వం చెప్పగల మహాకవి, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. మందాకిని కవిగా వాసికెక్కిన విజయసారథి గారికి మాతామహుల నుండి సంస్కృత భాషా పాండిత్యం వారసత్వ సంపదగా పుట్టుకతోనే అబ్బింది. సహజతన ప్రతిభా విత్పత్తులతో పట్టును సాధించగలిగినారు సంస్కృతంలో. సంస్కృతం కేవలం దైవభాషగా కాకుండా ప్రజల భాషగా తన చూపును మరల్చి అమర భాషలో ఆధునికులైనారు. ఈ మహాకవి గ్రంథాల్లో తాత్విక చింతన, సర్వమత సమన్వయం వంటివి విషయపరంగానూ, ఛందో అలంకార వైవిధ్యం వంటివి రచనాపరంగానూ అనేక అంశాలు గోచరిస్తాయి. వీరి గ్రంథాల్లో ప్రధాన విషయం సమాజం. పైకి వీరి రచనలు దైవభక్తి ప్రపూరితాలుగా కనిపించినా అంతఃసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. వివిధ దేవతాస్తుతులతోనూ, చివరికి భక్తికి పరాకాష్ఠగా చెప్పబడే సుప్రభాతాల్లోనూ దైవభక్తి, మోక్ష సాధన పైకి కనిపించిన దేశభక్తి, స్వాతంత్ర్య సమరభావనలు అంతర్లీనంగా ఉంటాయి. దాదాపు 20కి పైగా సుప్రభాతాలు వీరి కలం నుండి జాలువారినాయి. అందులో బాసర సరస్వతి, భద్రకాళీమాత, చిలుకూరి బాలాజీ లాంటివి. శ్రీభాష్యం వారి కవితా ప్రస్థానం 7 నాటి నుండే ప్రారంభమైంది. విషాదలహరి, శబరీ పరిదేవనం లాంటి ఖండకావ్య నిర్మాణాలను చేసిన ఘనత వీరిది. వీరు సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. మనోరమ లాంటి నవలలు, లేఖా సాహిత్యం, మాలికా సాహిత్యం, ఉదాహరణ, అనువాద, విమర్శన గ్రంథాలన్నింటినో దాదాపుగా 125 పైగా రచనలను అందించినారు. వీరికి సంగీతంపై పట్టు మక్కువ ఎక్కువ. దీనికి ఉదాహరణయే రాసకేళి సంగీత రూపకం, న్యాయ వైశేషికాలు, సాంఖ్యయోగాలు లాంటి సాహితీ సృజన సంస్కృతంలో చేసిన అత్యద్భుత కవివరేణ్యులు. మహాలక్ష్మి ఉపాసకులుగా కరీంనగరంలో యజ్ఞవరాహస్వామి ఆలయాన్ని నిర్మించి దీనిలో సర్వవైదిక సంస్థానాన్ని స్థాపించి కులపతులుగా వేదాన్ని, ఆర్షధర్మాన్ని, సంస్కృత వాంగ్మయాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి వారు. ధర్మనిధి ద్వారా కవి పండితులకు, కళాకారులకు ప్రతి సంవత్సరం పురస్కారాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా స్వయంగా వీరే 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని
యావత్ భారతదేశంలో ఉన్న సంస్కృత కవి పండితులను ఎంపిక చేసుకుని ఒక్కరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. వీరి కృషికి ఫలితంగా మహామహోపాధ్యాయ, మహాకవి లాంటి ఎన్నో బిరుదులు, పురస్కారాలు, స్వర్ణ కంకణాలు లభించినాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రత్యేక పురస్కారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందించినారు. దక్షిణ భారతదేశంలోనే ఎన్నదగినటువంటి ప్రముఖ కవివరేణ్యులు శ్రీభాష్యం విజయసారథి గారు. అట్లా థ్యాంక్ యూ అండి ఆనందచారి గారు. శ్రీభాష్యం విజయసారథి గారి సృజన, సాహిత్య సేవ, సాంస్కృతిక సేవ, సామాజిక విలువల పట్ల ఆయన చూపించే మక్కువ, వీటన్నిటి క్రమంలో భాగంగానే ఆయన జీవితానికి సంబంధించినటువంటి అంశాలు మనం గల ఆయన బయోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు మనం గల పంచుకుందాం. నేను మీతో పంచుకుంటాను. మహాకవి, మహాపాధ్యాయ శ్రీభాష్యం విజయసారథి గారు, వారి తల్లిదండ్రుల పేర్లు గోపమాంబ, నరసింహాచార్య. ఆయన కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో మార్చి 10, 1936 జన్మించారు. విజయసారథి గారికి ఇద్దరు అన్నలు, ఒక అక్క, ఒక చెల్లెలు. పెద్ద అన్నగారు శ్రీభాష్యం గోపాలాచార్యులు గారు, వారి భార్య రంగనాయక్ గారు. రెండవ అన్నగారు శ్రీభాష్యం వెంకటాచార్యులు గారు, వారి ధర్మపత్ని రుక్మిణి గారు. అక్క రత్నమాల గారు, బావగారు కొండూరి వెంకటాచార్య గారు. చెల్లెలు తండ్రియాల అండాలు, వారి భర్త గారు నంబులాచార్య గారు. విజయసారథి గారికి తన 20వ ఏటనునే కరీంనగర్ జిల్లా రాగంపేట వాస్తవ్యులైనటువంటి శ్రీమాన్ సిరిసినహల్ వెంకటాచార్య పాపక్కల దంపతుల కుమార్తె అయినటువంటి హేమలత గారితో వివాహం జరిగింది. 1980 మార్చి 12వ తేదీన ఆ దంపతులకి కుమారుడు జన్మించారు. ఆ కుమారుడి పేరు శ్రీ వరప్రసాద్ శర్మ. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి హైదరాబాద్కు వచ్చేశారు. ప్రస్తుతం క్యాప్ జెమ్డి లాంటి కంపెనీలో పనిచేస్తూనే తన అధిక కాలాన్ని యజ్ఞవరాహస్వామి క్షేత్రానికి సంబంధించి లేదా శ్రీభాష విజయసారథి గారి సాహిత్య సృజనకు సంబంధించినట్టు అనేక అంశాల్లో తను పార్టిసిపేట్ చేస్తున్నారు. వరప్రసాద్ గారికి 24/1/99 ఆదిలాబాద్ జిల్లా ఇందారం గ్రామస్తులైనటువంటి కొదుమగుళ్ళ సుగుణాచారి గారి, ఆండాలు దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కళ్యాణితో వివాహమైంది. వారి బుద్ధుల కూతురు శ్రీవత్స. ఇప్పుడు ప్రసాద్ గారు తమ నాన్నగారి గురించి ఒక నిమిషం మాట్లాడతారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మాట్లాడండి. సహస్ర కవచచ్చిది నృప సహస్ర బాహుచ్చిది హేళ్యనయదచ్చిది సకల లోక తాపచ్చిది అసాధన జగత్కృతి స్థితి లయైక తానాత్మని వరాహవపుషి నమో విశ్వవే విశ్వవే. సహస్రనయదచ్చిది నృప సహస్ర బాహుచ్చిది హేళ్యనయదచ్చిది సకల లోక తాపచ్చిది అసాధన జగత్కృతి స్థితి లయైక తానాత్మని వరాహవపుషి నమో భగవతి విశ్వవే నమో భగవతి విష్ణువే. గారిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. వారు ఈ వైదిక ధర్మం యొక్క వ్యాప్తి కోసము, సంస్కృత భాష కోసము ఎంతో కష్టపడుతున్నారు. వారికి వయోభారం వల్ల, వారు పెద్దవారు అయిపోవడం వల్ల, నేను ఒక 12 సంవత్సరాల క్రితం అమెరికా నుండి ఉద్యోగం వదిలేసి వారికి సహాయంగా ఉండాలనే ఒక ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని నిర్వహించడంలో వారికి తోడుగా ఉంటున్నాను. జ్యోతిష్య మంత్రతంత్ర యోగ సాధనా మార్గమున సిద్ధాస్తులైనటువంటి మరియు తెలుగు యోగి .net బ్లాగ్ రచయిత అయిన శ్రీ రూపెనిగుంట్ల సత్యనారాయణ శర్మ గారు సులభమైన రచనా శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో ఉపనిషత్ వ్యాఖ్యాన సహిత శుద్ధోపాసన అయిన శ్రీ విద్యారహస్యము పుస్తకము మరియు లలిత సహస్రనామములకు ఉన్నట్టి సాంఖ్య వేదాంత యోగ తంత్ర జ్యోతిష్యపరములకు అనుభవ సాధనా రహస్యముల వివరించబడిన పుస్తకము శ్రీ లలిత సహస్రనామ రహస్యాద ప్రదీపికలను రచన చేశారు. మరిన్ని వివరములకు www.teluguyogi.net ను సందర్శించండి.
తెలుగువారి ఆత్మీయ వారధి. విజయసారథి గారు, తమ సాహిత్య సూచనలో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. అనేక మంది కౌరు పండితులు విజయసారథి గారి సాహిత్యాన్ని గురించి, విజయసారథి గారి సృజన గురించి మనతో పంచుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నారు. విజయసారథి గారి ఔన్నత్యాన్ని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన రచనల్ని మనం అనేక ప్రక్రియలుగా, దాదాపు ఆయన ఒక 16 ప్రక్రియల్లో సంస్కృతంలో ఆయన సృజన చేశారు. ఆ 16 ప్రక్రియలకు సంబంధించినటువంటి విషయాలను, నిజానికి అంత వైవిధ్యమైనటువంటి ప్రక్రియల్లో, అంత విస్తృతమైనటువంటి సాహిత్య సృజన, 125 పైగా గ్రంథాలు వెలువరించినటువంటి విజయసారథి గారు మొదట ప్రధానంగా సుప్రభాత సాహిత్యాన్ని రాశారు. ఆ సుప్రభాత సాహిత్యంలో ఆయన ఇప్పటి వరకు 18 సుప్రభాతాలు రాసున్నారు. చేగుర్తి, వేణుగోపాల సుప్రభాతం నుంచి మొదలు పెడితే నిజానికి వాసల సుప్రభాతం, యజ్ఞవరాహ సుప్రభాతం, ఇట్లా ఒక 18-19 సుప్రభాతాలని ఆయన రాశారు. ఆ తర్వాత ఆ సుప్రభాతాలతో పాటు ఆయన రాసినటువంటి ప్రక్రియలో విస్తారమైనటువంటి ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటే కావ్య సాహిత్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. విజయసాయి గారు అసలు ఏదైనా ఒక ఇతివృత్తాన్ని తీసుకొని నేపథ్యంగా స్వీకరించి కావ్యంగా మలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఆ కావ్యంగా ఏదైతే ఆయన మలిచి ప్రకటించారో అవి అఖిల భారత స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రాచుర్యాన్ని, గౌరవాన్ని పొందాయి. వాటిలో ముఖ్యంగా మందాకిని, శబరి పరిదేవనం, కళ్యాణ కామహ, ప్రసన్న భారతం, విషాదలహరి, చంద్రశేఖర ప్రశస్తి, ఇట్లా అనేకమైనటువంటి కావ్యాన్ని ఆయన రాశారు. అట్లా కావ్యాలతో పాటు ఆయన ఇంకా దేశభక్తి సాహిత్యంలో కూడా శ్రీభాషం గారు తన సృజనను కొనసాగించారు. దేశభక్తి సాహిత్యంలో భాగంగా ఆయన భారత భారతి అని రాసినటువంటి కావ్యం, రాష్ట్ర గీతం అనే కావ్యం, నిజానికి చాలా చాలా విస్తృతమైనటువంటి క్రాంతి గీతం అనే ఒక కావ్యం, శంఖారావం అనే ఒక కావ్యం, అట్లా శారద పద కంకిణి అనేటువంటి ఒక కావ్యం, ఇట్లా విస్తారమైనటువంటి రచనల్ని ఆయన చేస్తూ వచ్చారు. అట్లా కావ్య సాహిత్యంలో, అట్లా ఇతర అన్ని ప్రక్రియల్లో కూడా, ఇందాక మనం చెప్పుకుంటే 16 ప్రక్రియల్లో, ముఖ్యంగా లేఖా సాహిత్యాన్ని, సంస్కృతంలో లేఖా సాహిత్యాన్ని ఆయన భ్రాతృ లేఖ, ఆప్త లేఖ, కరం ప్రతి బహిరంగ లేఖ అనే 3 లేఖలు ఆయన రాశారు. భ్రాతృ లేఖలో 160 శ్లోకాలు, ఆప్త లేఖలో 150 శ్లోకాల్ని ఆయన రాసున్నారు. ఇది విజయసారథి గారు అసలు అంత నిరంతరమైనటువంటి రచనా ప్రక్రియల్ని, రచనా శక్తి సామర్థ్యాన్ని ఆయన పొంది ఉన్నారు. అట్లాగే ఆయన రాసినటువంటి సూక్తి సాహిత్యంలో ఉషస్ సూక్తం, రూప సూక్తం, కవి సూక్తం, కౌలేయ సూక్తం, రాష్ట్ర సూక్తం, శివ సూక్తం, ఇట్లా ఇవన్నీ కూడా ఆయన సూక్తంలో రాశారు. ఇక మాలిక సాహిత్యంలో కూడా ఆయన విశేషమైనటువంటి రచనలు చేశారు. దానిలో శివతాండవం, హరే జయచుకే, ఇట్లా అనేకమైనటువంటి శారదా సాక్షాత్కారం, శ్రీరామన మాలిక, శ్రీ గురు మాలిక, ఇట్లా విశేషమైనటువంటి కృషి ఆయన చేస్తూ వస్తున్నారు, ఆయన రాస్తూ వస్తున్నారు. ఆయన సంగీత సాహిత్యాన్ని కూడా ఆయన కొనసాగించారు. సంగీత సాహిత్యంలో ఆయన రాసినటువంటి రసకేలి, నిజానికి రాధాకృష్ణ నాయకా నాయకులుగా చేసినటువంటి రసకేలి అనే కావ్యం మాత్రా చంద్రశులు రాశారు. అది దానికి అసలు విశిష్టమైనటువంటి స్థానం ఉంది సంగీతంలో. సంగీత నృత్య రూపకంగా కూడా ఆయా ఖండికలను, రాగతాల నిర్ణయం చేస్తూ మరి ఒక పర్యాయం రాసలీలను కూడా ఆయన ప్రకటించారు. అట్లాగే సంగీత మాధవం అనే కావ్యాన్ని కూడా, అనే సంగీత సృజనను కూడా ఆయన చేశారు. విజయసారథి గారు కేవలం తన 20వ ఏటనే, అంటే 20 వయసులోనే ఈ సంగీత మాధవాన్ని రాశారు. ఇందులో 34 గీతాలు ఉన్నాయి. సాంఘిక చైతన్య కావ్యాల్లో భాగంగా ఆయన అనుశీలనం రాశారు, ఆవాహనం రాశారు, ఆవేదనం రాశారు. అట్లాగే ఆయన అనువాద సాహిత్యాన్ని కూడా ఒక ప్రక్రియగా తీసుకుని పనిచేశారు. దానిలో శ్రీవ్రతం నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి అనువాదాలు కూడా ఆయన చేశారు. ఆయన తెలుగులో విమర్శ గ్రంథాలు రాశారు. విమర్శ గ్రంథాన్ని కూడా ఆయన ఒక ప్రక్రియగా తీసుకున్నారు. అట్లా అనేకమైనటువంటి ప్రక్రియల్లో భాగంగా ఆయన సాగుతూ వచ్చారు. ఆయన సాహిత్య సృజన అంతా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సాహిత్య సృజన కొనసాగుతూనే ఉన్నది. ఆ సాహిత్య సృజనలో భాగంగా మనం చివరిలో యజ్ఞవరాహ స్వామి స్తోత్ర సుప్రభాతాన్ని కూడా వినే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదట శ్రీభాష్యం గారి స్వీయమైన గొంతుతో ఆయన కావ్య పఠనాన్ని ఒకసారి విందాం. శ్రీభాష్యం విజయసారథి గారి కావ్య పఠనం. సకలలోకతాపక్షిణి అసాధన జగత్కృతి స్థితి లయైక తానాత్మని వరాహ వపుషే నమో విశ్వవే విశ్వవే సహస్రనయనక్షిణి
నృపసహస్ర బాహుచ్చిరే హిరణ్యనయనచ్చిరే సకల లోకతాపచ్చిరే అసాధన జగత్కృతి స్థితి లయైక తారాత్మరే వరాహ వపుషే నమో భగవతే విష్ణవే నమో భగవతి విష్ణవే. మనిషి పట్ల, మనిషిలో ఉండే ప్రతిభ పట్ల, మనిషిలో ఉండే ఒక ఆర్తి పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రేమను కలిగినటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఆప్యాయతను కలిగినటువంటి పెద్ద ఆయన, దాదాపు 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శ్రీభాష్యం విజయసారథి గారు. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా ఎంత గౌరవంగా మాట్లాడతారో, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో, ఆయనను పలకరిస్తే, ఆయన సన్నిధిలోకి చేరితే మనకు అర్థమవుతుంది. నిజానికి ఆయన ఒక సాటి మనిషిని ప్రేమించడాన్ని, సాటి మనిషిని అభినందించడాన్ని, సాటి మనిషిలో ఉన్నటువంటి ప్రేమని వెలికి తీయడానికి ఒక ఆత్మీయమైనటువంటి చిరునవ్వుతో ఆయన మాట్లాడతారు. ఆయన అంటే అందరినీ దగ్గర తీస్తారు. ఎలాంటి వైషం, ఎలాంటి భేదాలు లేకుండా, తన పర స్వ అట్లా ఎలాంటి భేదాలు లేకుండా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆయన. ఆయన ఇంకా ఆయన సాహిత్యాన్ని గురించి ఇంత స్వల్పకాలంలో మీతో నన్ను నేను షేర్ చేసుకోవడానికి విజయసారథి గారి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు నేను వాళ్ళు చాలా సంతోషిస్తున్నాను. అట్లాగే విజయసారథి గారి గురించి మాట్లాడినటువంటి మిత్రులు, విజయసారథి గారికి అత్యంత ఆప్తులు, ఆయన అంటే బాగా ఇష్టపడేటువంటి లక్ష్మణరావు గారు, హరిప్రసాద్ గారు, అనంతాచారి గారు, శేషాచారి గారు, అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ చివరిగా కరీంనగర్ పక్కన యజ్ఞవరాహస్వామికి సంబంధించినటువంటి ఒక సుప్రభాతంలోని కొంత భాగాన్ని వింటూ ఇవాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.